हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल फ्लावर्स ऑफ लाइफ बाय ललिता चूडंडी इदि बच्चली मొక్క నేను రెండు బచ్చలి దుబ్బులు వేళ్ళు దొరికితే అవి వీటిలో పెట్టానన్నమాట కుండీలో పెట్టి డాబా మీద పెట్టాను చూడండి ఎంత చక్కగా ఎంత గ్రీన్ గా తయారై ఎంత రెడీ అయ్యిందో చూడండి ఇది ఇప్పుడు నేను ఇవాల దీన్ని హార్వెస్ట్ చేస్తాను బచ్చలిలో 100 గ్రామ్స్ బచ్చలికి 8000 యూనిట్స్ విటమిన్ ఏ ఉంటుందండి ఆకుకూరలన్నీ మనకి మంచివి ముఖ్యంగా కొన్ని రకాల కూరల్లో చాలా విటమిన్స్ ఉంటాయి చాలా రకాల హెల్త్ మనకి హెల్త్ కు పనికొచ్చే ఉంటాయి అన్నమాట దీంట్లో 800 8000 యూనిట్స్ విటమిన్ ఏ ఉంటుంది ఐరన్ ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఇంకా ఇవేవే లేదు అన్ని రకాలు దీంట్లో ఉంటాయి కనుక దీన్ని ఎంత దొరికిన సీజన్ లో మనం చక్కగా పప్పు కందాబచ్చలి కూర పులుసులో వేసుకోవడం చేసుకోవచ్చు యాక్చువల్లీ నేను చాలా ఒకసారి చదివాను దీని ఆకు రసాన్ని తలకి రాస్తే చాలా అందంగా నిగనిగలాడుతూ వస్తుంది అంటే దీంట్లో ఉండేటువంటి ఐరన్ కంటెంట్ అవన్నీ కూడా మన జుట్టుకి అంత మంచిది అన్నమాట కనుక ఇది దొరికినప్పుడల్లా తినండి వదిలేయకండి చక్కగా పులుసు చేసుకోండి పప్పు వేసి పులుసు ఉల్లిపాయలు వేసి మీరు రకరకాలు దీంతోటి బజ్జీలు కూడా వేస్తారండి కొంచెం ఆకు పెద్దదిగా ఉండి దళసరిగా ఉంటే దీంతోటి బజ్జీలు కూడా వేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఈ కూర చూసారు కదా దీంతో పప్పు చేసే విధానం నేను మీకు చూపిస్తాను తర్వాత ముందు ఆకు అంతా హార్వెస్ట్ చేసుకుంటున్నాను సగం చేస్తే సరిపోతుందేమో నేను సగం ఆకు కుండీలో ఉన్నంటే సగం ఆకు మాత్రమే హార్వెస్ట్ చేశాను ఇదిగో నాకు ఇంత కూర వచ్చింది ఇది నాకు పప్పులోకి సరిపోతుంది మిగిలినది నెక్స్ట్ వీక్ చేస్తాను ఈ లోపల కొంచెం మళ్ళీ పెరుగుతుంది కదా అప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ చేస్తాను వీటిల్లో కొన్నిటికి చక్కగా తీగలు కూడా వస్తున్నాయి కొన్ని ఆకులు ఇలా మట్టు పచ్చలు మాదిరిగా వస్తున్నాయి బచ్చలియాకంత శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళలో పెట్టి కడిగేసేసి ఆరబెట్టేసి ఉంచాను ఈ విధంగా ఇప్పుడు దాన్ని పులుసు చేయడానికి కట్ చేస్తాను ఈ పులుసులో నుండి నేను ఒక ఆలుగడ్డ కూడా వేస్తానండి చిన్న చిన్న మన ఫింగర్ చిప్స్ మాదిరిగా కట్ చేసి వేస్తాను దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా చేస్తానో చూడండి బచ్చల కూరని ఈ విధంగా సన్నగా తరిగేసుకుని పెట్టుకోవాలి నేను బచ్చల కూర తరిగినప్పుడు కూడా చూడండి ఈ విధంగా కొన్ని అంటే కాడలు వస్తాయి కదా కాడలు ముందు అలా తరిగి పెట్టేస్తాను పక్కకి తరిగేటప్పుడు కాడలు వచ్చినవన్నీ కాడల దగ్గర పక్కన వేస్తాను ఆకుకూర అంతా ఇలా పెట్టుకుంటాను అంటే కాడ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది బచ్చలిలో 4-5 వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఇలా దుబ్బులు దుబ్బులుగా కాసేదాన్ని మట్టు బచ్చలి అంటారు ఇది ఇంచుమించుగా 8 ఇంచెస్ టు 10 ఇంచెస్ పొడుగు ఉంటుంది లెస్ దాన్ అంటే ఒక అడుగు కన్నా పొట్టిగా ఉంటుంది ఇది ఇది దుబ్బులు దుబ్బులుగా కాస్తుంది నిజానికి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు అదేవిధంగా తీగలా వస్తుంది దాన్ని తీగ బచ్చలి అంటారు కొన్ని బచ్చలి ఎర్రగా ఉంటాయి కాడలు వాటిని ఏదో వైన్ బచ్చలి అంటారు ఇంగ్లీష్ స్పినాచ్ అంటారు మల్బార్ స్పినాచ్ అంటారు దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి అందుకని కాడలన్నీ ఫస్ట్ కాడలు కూడా పారేయకూడదు ఆకుకూరలో కాడలు మనం ఎంతవరకు తినగలిగితే అంత మంచిది అంటే మనం దీంట్లో మెయిన్ ఫైబర్ కోసం తింటాం కదా అందులో కాడలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది జైలో మెసల్స్ ఫ్లోయం మెసల్స్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటాయి కనుక ఆకంతా తరుక్కునేటప్పుడు ఆకు సన్నగా ఒకటి తరుక్కోవాలి ఎంత సన్నగా తరుక్కుంటే పప్పు అంత రుచిగా ఉంటుంది మీకు పెద్ద పెద్ద ఆకులు దాన్ని పప్పులో పడేస్తే పప్పు పప్పు నీళ్లు నీళ్లు ప్రసాదం ప్రసాదం ముద్ద ముద్దలా ఉంటుంది పప్పు ఎప్పుడూ బాగుండదు దాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇదిగో ఒక ఆలుగడ్డ కూడా ఈ విధంగా ఫింగర్ చిప్స్ మాదిరిగా తరిగి పెట్టుకున్నాను ఫస్ట్ నీళ్లలో ఈ ఆలుగడ్డ ముక్కలు ఈ తరిగిన కాడలు ఉన్నాయి కదా ఆ చిన్న కాడలు అవి వేస్తాను కాడ ఉడకడానికి లేట్ అవుతుంది పచ్చిమిరపకాయలు కూడా 2-3 పచ్చిమిరపకాయలు వేస్తాను ఆకుకూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే మనం తిరిగేటప్పుడు గొంతు మండిపోతుంది అది తెలియదు మనకి గ్రీన్ కలర్లో ఉంది కూర తరుక్కోవడం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేసేస్తాను దీన్ని ఉడికించడం నీళ్ళల్లో ముందుగా ఆలుగడ్డ ముక్కలు కాడలు ఉన్నాయి కదా బచ్చలాకు కాడలు కింద ఉండేటువంటి కొంచెం దళసరిగా ఉన్నాయి కదా ఫస్ట్ అవి వేశాను ఒక 5 నిమిషాలు ఇప్పుడు మరిగింది కొంచెం ఉడుకుతున్నాయి ఇప్పుడు దీంట్లోకి తరిగి పెట్టుకున్న బచ్చలాకు కూడా వేసేస్తాను పచ్చిమిరపకాయలు కొంచెం లాస్ట్లో వేస్తానండి ముందే వేసేస్తే వాడైపోతుంది ముందే వేసి కారం ఎక్కువ దిగిపోతుంది మనం తినడం కష్టమవుతుంది ఆకుకూరలు తినండి ఆరోగ్యంగా ఉండండి ఇది మన స్లోగన్ అయిందనుకోండి మనకు సగానికి సగం జబ్బులు రావండి ఆకుకూర ఉండేటప్పుడు ఎప్పుడు మూత పెట్టి వండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి బచ్చలి కూర చాలా వరకు ఉడికిపోయింది పప్పు కూడా ఆల్రెడీ కుక్కర్లో ఉడికి రెడీగా ఉంది ఈ పప్పుని
ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే పప్పుతో పాటు చాలా సేపు ఉడకాలి ఉడికితేనే బచ్చల కూర అతుక్కునట్టు అవుతుంది వారం రోజులు రోజు ఏదో ఒక ఆకుకూర చేసుకుంటుండి అలవాటు చేసుకోవాలండి ఆకుకూరలు తినండి ఆరోగ్యంగా ఉండండి అని మనందరం రోజు కలుసుకుంటూ ఉంటే తప్పకుండా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి మినరల్స్ సాల్ట్స్ విటమిన్స్ అన్ని రకాలు ఇందులో దొరుకుతున్నాయి మనకి మనం ఎక్కడికి ఇంకా మందులు కూడా వాడే అవసరం ఉండదు చక్కగా మనం రోజు రెగ్యులర్ గా ఒక ఆకుకూర పప్పు గాని మనం తింటూ ఉంటే చూడండి ఒక పప్పు ఎలా ఉడుకుతుందో చక్కగా పప్పు వేసాను ఇదో కొంచెం ఇలా ఎన్పిరేట్ చేస్తున్నాను మధ్యలో పప్పు గుత్తుతో ఆలుగడ్డ ముక్కలు ఉడికిన తర్వాత పక్కన పెట్టా మళ్ళీ లాస్ట్లో వేస్తాను దీంట్లో ముందే వేసేస్తే ఇలా ఎలా అంటే పప్పు కూడా ఎంచిపోయినట్టు వస్తుంది మరి మెత్తగా పేస్ట్లా చేయకలే కానీ కలిసినట్టు ఉండాలి కదా పప్పుకి ఇలా అంటే చాలు ఇది ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లోకి చూడొచ్చు ఇదిగో పచ్చిమిరపకాయలు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అందులో వేసేసాను కారం దగ్గడం కోసం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను వేడి నీళ్ళతోటి చింతపండు పులుసు కూడా ఇందులో పోసేస్తున్నాను అల్లి కొంచెం ఉప్పు వేశాను చింతపండు అనేది ఒక ఇంత చింతపండు నానబెట్టా అది మీరు తినే పులుపుని బట్టి ఉంటుంది కొందరు పులుపు ఎక్కువ తింటారు అయినా ఆకుకూరల పప్పులకి మరీ అంత ఎక్కువ పప్పుకి పులుపు అక్కర్లేదు ఒక గోంగూర పప్పు తప్పించి గోంగూర చుక్క కూర పప్పులు తప్పించి మిగిలిన ఆకుకూరలకి దేనికి కూడా అంత ఎక్కువ పులుపు వేయక్కర్లేదండి ఉప్పు కూడా తక్కువే వేసుకోవాలి ఆకుకూరలు రెండింటికి ఎందుకంటే ఆకుకూరల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది దానికి మనం ఇంకా ఎక్కువ ఎక్కువ సాల్ట్ వేయద్దు సాల్ట్ ఎంత తక్కువ తింటే ఆరోగ్యానికి అంత మంచిది మనం సత్యనారాయణ రాజు గారి వింటూ ఉంటాం డాక్టర్లందరివి వింటూ ఉంటాం వాళ్ళందరూ ఎంతో చెప్తున్నారు సాల్ట్ ఎక్కువ తింటే ఎముకలు గుల్లబారిపోతున్నాయి తినకండి అని కూడా చెప్తున్నారు అందుకని సాధ్యమైనంత తక్కువ తక్కువగా స్లో స్లోగా తగ్గించుకుంటూ వస్తాయి సాల్ట్ చాలా తక్కువ మినిమం యూస్ చేసుకునేలా చేద్దాం ఇదిగో ఇందులోకి నేను కొంచెం ఆవాల పిండి కూడా నానబెట్టి పెట్టాను అన్నమాట ఎందుకంటే బచ్చల కూర కొంచెం వాతం చేస్తుందని కొందరు భయపడతారు బాలింతరాళ్ళు వాళ్ళు తిననియరు బాలింతరాళ్ళని లేదా నెప్పులు ఉన్న వాళ్ళని కూడా బచ్చల కూర తిననివ్వరు ఎందుకంటే అది నెప్పులు చేస్తుందని అందుకని ఏంటంటే మనం అలాంటి డౌట్ ఉన్నప్పుడు కొంచెం ఒక 4-5 చెంచాల ఆవపిండి మెత్తగా నీళ్ళలో కలిపేసేసి చక్కగాను ఆఖరిని దింపే ముందు వేసి కలిపేసాం అనుకోండి టేస్ట్కు టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా దాంట్లో ఉండేటువంటి వాత లక్షణాలు ఏమైనా ఉంటే ఆ వాత లక్షణాలు పోయి చక్కగా మనకి బాగుంటుంది అన్నమాట ఇది ఉడికిన తర్వాత ఇంకా పోపు ఒకటి వేసుకోవాలి అది ఎలా వేయాలో చూపిస్తాం పప్పు ఆకుకూర పూర్తిగా ఉడికిపోయింది చింతపండు పులుసు కూడా వేసేసాం ఇదిగో సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను కావాలంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఎక్కువ ఎక్కువ సాల్ట్ వేయట్లేదు పోపు కూడా రెడీ అయిపోయింది చూడండి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఎండు కారం కూడా వేసాను దీంట్లో చక్కగా ఇంగువ ఇంగువ చాలా వేయాలి ఇంగువ వేస్తేనే పప్పులన్నిటికీ రుచి నేను ఈ పోపు వేసేటప్పుడు నేతి పోపు వేశాను చక్కగా నేతితోటి పోపు వేస్తే పప్పు అందులో మనం నెయ్యి కలుపుకున్నా లేకపోయినా నేతి వాసన మంచిగా నెయ్యి వాసన వస్తున్నాం ఇది వచ్చి పోపు ఇందులో వేసేస్తున్నాను అదిగో పోపు వేశాను పోపు వేసినప్పుడు ఎప్పుడు గరిటి అందులో ముంచాలంటారు ఒకవేళ ముంచే అవకాశం మనకు లేనప్పుడు ఈ విధంగా గరిటిలో కూడా వేసి క్లిక్ చేసేస్తే దాంట్లో ఉన్న నెయ్యి అది లోపలికి పెడుతుంది ఒక రకమైన మంచి స్మోకీ స్మెల్ లాంటి కూడా వస్తుంది అన్నమాట పప్పుకి ఇది ఇంకొక 2 మినిట్స్ ఉడకనిచ్చి ఈ ఆవ పేస్ట్ ఆవ ముద్ద కూడా వేసేస్తాను దీంట్లో అంతేనండి చక్కగా గుమగుమలాడుతూ కమ్మగా టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను ఆకుకూరలతో పప్పు చేసుకోవడం చాలా సులువండి ఈజీగా పప్పు చేసుకోండి రోజు తినండి ఆరోగ్యంగా ఉండండి నేను ప్రతి థర్స్డే ప్రతి సండే వీడియోస్ కొత్త అప్లోడ్ చేస్తున్నాను మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రైట్ సైడ్ ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు నువ్వు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ మిస్ కాకుండా అందరూ చూడండి మీ అమూల్యమైన సలహాలు నాకు తెలియజేయండి మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఆరోగ్యంగా ఉండండి స్టే హెల్దీ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్